सर्वं नीवे देवा न जीवं न सर्वं नीवे देवा न कुरके बलियैर कुर्रे पिल्ला न कुरके रारुन्न जीवं न सर्वं नीवे देवा न जीवं न सर्वं नीवे देवा कलर्स कलर्स फाइव पेटी कलर्स कलर्स टेल योर स्टोरी लिसन केयरफुली कलर्स कलर्स फाइव पेटी कलर्स कलर्स टेल योर स्टोरी लिसन केयरफुली Gold colors tell glory of heaven. Gold colors tells glory of heaven. Where Jesus is building mansions for his children. Where Jesus is building mansions for his children. Colors, colors, five petty colors. Colors is color story tell carefully. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Black color shows the sin of man. Black color shows the sin of man. All have sinning and no difference. All have sinning and no difference. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Red colors tell the blood of Jesus shed. Red colors tells the blood of Jesus shed, which cleanses us from every sin. Which cleanses us from every sin. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. White color tells of holiness. White color tells of holiness. Wash your heart and be his child. Wash your heart and be his child. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Green color shows growth grow like a tree. Green color shows growth grow like a tree. Grow in grass and knowledgeable. Grow in grass and knowledgeable. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. Colors, colors, five petty colors. Colors tell a story, listen carefully. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన యేసే జీవం కార్యక్రమం చూస్తున్న మా యొక్క ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి దేవుడు ఇంతవరకు మనకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తూ, మన ప్రార్థనలు ఆలకిస్తూ, మన యొక్క ప్రార్థనలకు జవాబిస్తున్న దేవుణ్ణి మనం మహిమపరచుకుందాం. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి గల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు నాయన. గత కాలం అంతా కాపాడిన దేవా, నాయన యొక్క సమయంలో వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తెరవండి. దేవా, నీవు మాట్లాడిన తండ్రి, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచిన ప్రభువా, దేవా మీరే మాట్లాడమని బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి, తృప్తిపరచండి, బలపరచండి. నాయన ఈ లోకాన్ని జయించుటకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ, దేవా నీవే మహిం పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చూనాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో ఒక చాలా మరి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం విననై ఉన్నాము. మొదటి దశలోనేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఈ అధ్యాయం మొత్తం కూడా మనం చదివినట్లయితే, ప్రియులరా మనం ఎందుకొరకు పిలువబడినామో,
ఎందుకొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకొరకు దేవుడు నీ వాక్యాన్ని మరి నీకు వినిపిస్తూ ఉన్నాడు, మనం ఏం చేయాలి అనేవి కొన్ని విషయాలు మనం చాలా దేవుని కృపలో ఎదుగుతూ మరి చాలా మార్చుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉంటూ ఉన్నాము ప్రియులారా. అందులోనే మరి చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధులుగా ఉండటం. పరిశుద్ధులుగా ఉండుటకు నీవు పిలువబడి ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ వాక్యంలో మనం చదువుకుందాం మొదటి థెస్సలొనీయులకు రాసిన పత్రిక 4:3 నుండి చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటనను ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7 కూడా చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. హల్లెలూయా ప్రియులారా. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు అంటే పరిశుద్ధులగుట కొరకే కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. ఇప్పటి వరకు మరి ఈ క్షణం వరకు కూడా నీవు అపవిత్రంగా ఉన్నావేమో. ఈ వాక్యమును ప్రభు నీకు వినిపిస్తూ ఉన్నారంటే నీవు ఇక నుంచి పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడ్డావు. నీవు పరిశుద్ధంగా నిన్ను నీవు చేసుకునుటకు, వాక్యంతో కడగబడుటకు, వాక్యానుసారంగా జీవించుటకు, పరిశుద్ధతని కాపాడుకునుటకు ప్రభువారు నిన్ను పిలిచారు. ఎందుకు పిలిచారు అంటే దేవుని యొక్క వాక్యానికి వినటానికి, దేవునికి మహిమకరంగా నీవు జీవించటానికి, దేవునికి సాక్షులుగా బ్రతకటానికి ప్రభు నిన్ను పిలిచి ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా ప్రియమైన దేవుని యొక్క బిడలారా. పరిశుద్ధంగా ఉండటం చాలా చాలా బైబిల్ గ్రంథంలో చాలా ప్రధానమైనది. మరి ఇంకా దీనికంటే గొప్ప మాటలు నేను ఇంకేం చెప్పలేను. అంత విలువైనది పరిశుద్ధత. పరిశుద్ధులను ప్రభు ప్రేమిస్తూ ఉంటాడు. పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టం. పరిశుద్ధంగా అంటే ఈ లోక సంబంధమైన కలతలను, కళంకాలను, మచ్చలను అంటకుండా, ఈ లోక సంబంధమైన పాపము అంటకుండా నిన్ను నీవు కాపాడుకునుట చాలా ప్రాముఖ్యం, అలాగే చాలా కూడా కష్టం. అయితే ప్రిల్లరా, ఎంత కష్టమైనప్పటికీ దేవుని చిత్తాన్ని, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి అనే మనసు కలవారు ఆ కష్టాన్నైనా సరే సంతోషంగా మరి భరిస్తారు, సంతోషంగా ప్రభువుని అంగీకరిస్తారు, సంతోషంగా ప్రభువుని మహింపరుస్తారు. హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధులు అంటే ఎవరు, పరిశుద్ధులంటే ఎవరు అనేది మనం ఒకసారి ఆలోచించుకుందాం ప్రియులారా. మొదటి థెస్సలొనీయులకు రాసిన పత్రికలోనే 4:1 మనం చదువుకున్నట్లయితే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకుని ప్రభు అయిన యేసు నందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తం. ప్రియులారా, చాలామంది విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ మరి దేవునిలో ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి అంగీకరించిన వారు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన బిడలు, అప్పటి వరకు అపవిత్రంగా, మురికిగా, హృదయంలో మరి అనేకమైన చెడ్డ తలంపులతో, హృదయం బహుఘోరమైన వ్యాధి గలదిగా ఉన్నదేమో, పాపపు మరి ఇచ్చలతో నిండి ఉందేమో ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తరువాత, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంలో నీవు కడుగుబడ్డాక నీవు ఏమైపోయావు, పరిశుద్ధురాలుగా మారిపోతావు.
దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు శిక్షించారా? ఏమీ శిక్షించకుండా ఏం చెప్పారంటే, అమ్మ ఇక నుంచి నువ్వు చేయకు అని చెప్పారు. అప్పటి వరకు ఆమె ఎలా ఉందో, ఆమె స్థితి ఏంటో ప్రభువుకు అంత క్లియర్గా తెలుసు. కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే దేవుని దృష్టిలో నీవు పడ్డావో, ఏ క్షణమైతే ప్రభువులో నీవు మరి దేవునితో నువ్వు సంభాషణ చేసుకున్నావో, దేవునితో ఒక నిబంధనని దేవుని దగ్గర ఉన్నావో నీవు ప్రియులారా, దేవుడు నీతో ఏ క్షణం మాట్లాడారో, ఆయన వాక్యం ద్వారా ఎప్పుడు నిన్ను గద్దించారో, ఆయన వాక్యం ద్వారా ఎప్పుడు నిన్ను సరిచేసుకోమన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణం నుండి నీవు ప్రభువులో ఒప్పుకొని ఆ క్షణం నుండి నీవు చేయకుండా ప్రతి పాపమును ప్రతి తప్పును విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు అపవిత్రపరచుకోకూడదు. అపవిత్రపరచుకోకూడదు అంటే ఇక్కడ క్లియర్గా రాసింది, జారత్వము కానీ కామాభిలాషులు వాటి యందు దృష్టించొద్దు అని. పరిశుద్ధత అంటే ప్రియులరా, మరి ఒక్క శరీరానికే సంబంధించింది అనుకోకండి, మనసుకి అలాగే మన ప్రవర్తనకి కూడా సంబంధించింది. ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? నీ హృదయ ఆలోచనని, నీ హృదయంలో ఆలోచన పుట్టకముందే దాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండుటకు మాత్రమే నీవు పిలువబడ్డావు, ఇక్కడికి పిలువబడ్డావు, ఈ వాక్యమును వినుచున్నావు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి, యేసయ్య రక్తంలో నీవు కడగబడాలి, ఆయనతో ఒక నిబంధన చేసుకో, దేవుని యొక్క సన్నిధిలో ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన క్షమించని పాపం ఏది కూడా లేదు. ప్రభువారు నీకు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు నుండి కూడా ఆయన విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, అపవిత్రమైన నిన్ను పరిశుద్ధురాలుగా మార్చే దేవుడు మన దేవుడు. ప్రియులరా, అంతేకాదు ప్రియులరా, దేవుని చిత్తం ఏదైతే అది చేద్దామంటుంటారు విశ్వాసులైన మరి దేవుని బిడలు. మరి దేవుని చిత్తం ఎలా ఉందో అమ్మగారు, మరి దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగా మేము నడుస్తాము, దేవుని చిత్తం ఏదైతే అది మేము చేస్తాము అని అంటూ ఉంటాం. దేవుని చిత్తం ఏంటి అంటే అందులో ఒకటి దేవుని వాక్యంలో చూడండి ప్రియులారా, 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మళ్ళీ ఇంకా పైన చూసినట్లయితే ప్రియులారా, మీరు పరిశుద్ధులగుటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము. దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని చిత్తమే మా జీవితంలో జరగాలి, దేవుని చిత్తమే మా మేలు, దేవుని చిత్తమే మనకి క్షేమము, దేవుని చిత్తమే మన జీవితంలో ఆశీర్వాదము అని నమ్మేవాళ్ళు దేవుని చిత్తము నీవు పరిశుద్ధంగా ఉండటం. హల్లెలూయా. నీవు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడం, నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోవడం దేవుని చిత్తము. అపవిత్రులుగా అపరిశుద్ధతగా ఎప్పుడు ఉంటారంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు నిన్ను నీవు అపవిత్రపరచుకుంటూ ఉన్నావు. ఉదాహరణకు చెప్పాలంటే ప్రియులరా, మరి దానియేలు గ్రంథంలో దానియేలును మనం చూసినట్లయితే, దానియేలుతో పాటు చాలామంది ఉంటారు, వాళ్ళకి రాజభోజనము ఏర్పాటు చేశారు. రాజులు తినే ఆహారం చాలా శ్రేష్టమైనది, ఎంతో ఎంతో రుచికరమైనది, ఎన్నో రకాల. మరి రాజభోజనం అంటే మనం ఊహించవచ్చు ఎంత గొప్పగా ఘనంగా ఉంటుందో. అలాంటి భోజనంకి మరి దానియేలు ఒప్పుకోలేదు. అన్యజనులు ఏర్పాటు చేసి అన్యజనులతో కలిసి మరి వాళ్ళ దగ్గర చేయటం దానియేలు ఇష్టపడలేదు. అందుకే దానియేలు చెప్తాడు, ఆ భోజనము తిని నన్ను నేను అపవిత్రపరచుకోలేక, తను తాను అపవిత్రపరచుకోలేక
ఏం చేస్తాడు, మేము ఆకుకూరల భోజనమే చేస్తామని అక్కడ ఉన్న ఒక అధికారిని అడుగుతాడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని దేవునికి ఇష్టానుసారంగా, చూసారా ఎలాంటి మనసు ఉందో ప్రియులారా, తిండికి ఆశపడలేదు. దానియేలు తన యొక్క జీవితంలో ఎలాగూ మరి ఆ యొక్క తిండికి ఆశపడక దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని తను తాను పవిత్రపరచుకున్నాడో మనం చూడొచ్చు ప్రియులారా. అంతేకాదు, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు తన బిడ్డల యొక్క ప్రవర్తన గురించి, ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ దేవుని చిత్తం కాకుండా జీవిస్తారో, ఎక్కడ దేవునికి మరి కోపం పుట్టిస్తారో, ఎక్కడ అపవిత్రులైపోతారో అని ప్రియులారా ప్రతిరోజు తన యొక్క పిల్లల నిమిత్తం, ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తం అరుణోదయమును లేచి, ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు, బలులర్పించేవాడు. ఎంత భయమో చూసారా ప్రియులారా. అందుకే వాళ్ళు అంత గొప్పవారిలాగా ఉన్నారు. యోబు సమస్తము పోగొట్టుకున్న దానికి రెట్టింపు తిరిగి పొందాడు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే గొప్ప ఉద్దేశం కలిగి ఉండాలి. దేవుని చిత్తంలో అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధంగా జీవించటం. పరిశుద్ధత అంటే ఒక్క వ్యభిచారము, దొంగతనము, జారత్వము, కామకత్వం ఇవే అని అనుకోకండి ప్రియులారా. నిన్ను నీవు అపవిత్రపరచుకునే కార్యాలు చాలా ఉన్నాయి. నిన్ను నీవు ఇతరులను మోసం చేయటం ద్వారా, నిన్ను నీవు మోసం చేసుకోవడం ద్వారా, అబద్ధాలు కల్పించుట ద్వారా, గొడవలు పెట్టుట ద్వారా, ఇవన్నీ కూడా మరి నిన్ను నీవు పాడు చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ శరీరము నీవు పరిశుద్ధంగా ప్రభు కొరకు అప్పగింపబడినాక మళ్ళీ నీ నోట్లో నుంచి నీ తలంపులతో మాట్లాడే మాటలు కనుక నిన్ను నీవే, నీకు నీవే గిల్టీనెస్ అంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం, నేను తప్పు చేశానే అని. ఆ ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో ప్రియులారా, వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ చేత గద్దించబడుతూ ఉన్నారు. అలా గద్దించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడాలి. పరిశుద్ధాత్మ యొక్క మాట, ఆ మెల్లని మాటని విని, దేవుని యొక్క మాటకు లోబడి సరైన మార్గంలో నడవటానికి ఎవరైతే సరిచేసుకుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా జీవించగలరు. అవును ప్రియులారా, నీతి, భక్తి, దేవుని యందు భయము, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు లోబడటం, ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండటంలో మరి పాత్ర వహిస్తాయి. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. పరిశుద్ధత విషయంలో మనము పరిశుద్ధులుగా ఉండుటకు మరియు ఆ పరిశుద్ధతని కాపాడుకునుటకు కూడా పిలువబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అనుకోకండి. దేవునితో కలిసి ఉండేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో ఉంచుకున్నవారు, ఆయన యొక్క వాక్యానుసారంగా నడిచేవాళ్ళు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవారికి ఇదేమంత కష్టమైన పని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఎలా నడిపించాలో ఆయన యొక్క కృప ద్వారా నడిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతని కాపాడుకుంటలో మరి మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు ఏం చేశాడు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. యోసేపుని మరి తప్పు చేయటకు, పాపం చేయటకు మరి ఒక స్త్రీ కదండి ప్రేరేపించింది. ఆ వాక్యము తీయట్లేదు కానీ మీకు చెప్తున్నాను, ఆ స్త్రీ ప్రేరేపించి ఎవరూ లేరు అని, ఎవ్వరూ లేని టైం చూసినప్పుడు యోసేపు ఎవరికి భయపడ్డాడంటే ప్రిల్లరా, దేవునికి భయపడ్డాడు. దేవుడు చూస్తున్నాడు, దేవునికి విరోధంగా నేను పాపము చేయలేను, నా పరిశుద్ధతని పోగొట్టుకోలేను అని యోసేపు తలంచి ఉన్నాడు. ప్రియులారా, యోసేపు వలె పరిశుద్ధతని కాపాడుకోవాలి. అపరిశుద్ధత ఎక్కడ వస్తుందో, అపరిశుద్ధత ఎక్కడ తాగుందో అక్కడి నుండి మనం ఏం చేయాలి, పారిపోవాలి. అలాంటి వాటిని విడిచిపెట్టాలి. అవి ఎలాగైనా సరే ప్రియులారా మరి సాతాను యొక్క కుయుక్తులని గ్రహించగలగాలి. పరిశుద్ధంగా ఉండుటకే దేవుడు నిన్ను పిలిచాడు. పరిశుద్ధతని కాపాడుకోవటానికే దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమకరమైన జీవితం నువ్వు జీవించాలని,
అలాగూ ఉన్నప్పుడే ప్రియులారా కొంచెం విషయంలో నమ్మకంగా ఉండేవాళ్ళు మరి పెద్ద విషయాల్లో కూడా చాలా నమ్మకంగా ఉంటారు. చిన్న చిన్న విషయాల్లోనే పడిపోయేవాళ్ళు, చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు అంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు, పరిశుద్ధత అంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఎవరున్నారు నీతిమంతులు? ఎవరూ లేరు. పరిశుద్ధంగా ఎవరుంటారు ఈ లోకంలో అని ఎవరికి వారు అనుకుంటే ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా నేను ఉండాలి, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన నేను దేవునికి మాదిరిగా నేను ఉండాలి, నేను జీవించాలి. ఏ పాపము నన్ను అంటకుండా నేను ఎందుకు జీవించలేను? ప్రభు చెప్పారు, నేను లోకమును జయించి ఉన్నానని. ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా లోకాన్ని జయిస్తారని దేవుడు చెప్పాడు. ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి సాతాను తంత్రాలను జయించడానికి ఆయన నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలంటే నీవు తన యేసుక్రీస్తు ప్రభువారికి స్థానం ఇవ్వాలి. నీ హృదయంలో అంతా అల్లకల్లోలం, గలిబిలి, సాతాను కుయుక్తులు, మరి ప్రేమలేనితనం, అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషాలు, కలతలు, కపటాలు, ఇవన్నీ నీ హృదయం నిండా నిండి ఉన్నాయనుకోండి, దేవునికి అక్కడ తావులేదు, పరిశుద్ధతకు అక్కడ ఏమాత్రము తావులేదు. ప్రియులరా, అవన్నీ కూడా తీసి పక్కన పడేసేయండి. వాటి వలన నిన్ను నీవు నాశనం చేసుకుంటే, వాటి వలన నిన్ను నీవు పాడు చేసుకున్నట్టు మాత్రమే ఇతరుల కోసం అని అనుకోకండి. ఎవరైతే మరి ఆ యొక్క క్రియలతో, సాతాను యొక్క కుయుక్తులతో, సాతాను క్రియలతో ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళని ఏదో చేద్దాం అనుకుంటున్నారేమో కానీ ఎవరిని ఏం చేయలేరు, వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, నీ శత్రువుల మీద నీ ప్రభువారు నీకు జయమిస్తారు. నీవు దేవునికి భయపడి పరిశుద్ధతని కాపాడుకునేటకు శ్రమ పడాలి. ఇప్పటి వరకు ఒకవేళ చేయలేదేమో కానీ ఇక నుంచి నీ యొక్క ప్రతి ప్రవర్తన విషయంలో యోసేపు వలె, దానియేలు వలె నీ యొక్క పరిశుద్ధతని కాపాడుకోవాలి. భోజనం విషయంలో కావచ్చు, ప్రియులరా మరి విగ్రహాలకు అర్పించింది విషయంలో కావచ్చు, మొహమాటం కావచ్చు, మొహమాటానికి వెళ్ళకూడదు. దేవుని విషయంలో నీవు మొహమాట పడద్దు. మనం దేవునికి ఫస్ట్ విలువ ఇచ్చేవారిలాగా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రవర్తనని కనిపెడుతున్నాడు, నీ యొక్క జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని దాచి ఉంచారు. వాటిని పొందుకోవడానికి మరి నీలో ఉన్న ప్రతి పాపమును తీసివేసుకోవాలి, ప్రతి అపవిత్రతను తొలగించుకోవాలి, నిన్ను నీవు మార్చుకోవాలి. దేవునికి ఇష్టానుసారంగా నీ జీవితాన్ని మలుచుకున్నప్పుడు దేవుడు నువ్వు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండుటకే మాత్రమే దేవుడు మనలను పిలిచాడు. అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పిలువబడిన వారు అపవిత్రులుగా ఉండేవాళ్ళు, దేవుడు నన్ను పిలిచాడు అని అనుకోక్కర్లేదు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా, క్లియర్గా తెలియజేస్తుంది. ప్రియులరా, అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఒకప్పుడు ఉన్నమేమో, ఇప్పుడు పిలువబడ్డాక, ప్రభువులోకి పిలువబడ్డాక, దేవుని యొక్క రుచి నీవు తెలుసుకున్న తర్వాత నీవు అలా ఉండటానికి వీల్లేదు. నీవు పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ పనులు, ప్రియులరా నీ యొక్క సహవాసము, ఇవన్నీ కూడా మరి దేవునికి ఇష్టానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తారు. అంతేకాదు ప్రియులరా, నీకు కావలసిన ప్రతి అవసరాన్ని నీ వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులను తీరుస్తారనుకోకు. ఎవరో తీర్చేది ఆ గొప్ప దేవుడే. ఆయన్నే నీవు అడుగు, ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. ఆయనకు నీవు మొరపెట్టడం అలవాటు చేసుకోవాలి. దేవునికి నిర్లక్ష్యం చేస్తూ, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నవారు ఏ ఆశీర్వాదాలు పొందుతారు? దేవునికి భయపడువారే. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి ఉన్నవాళ్ళు బహుగా బహుగా ఆశీర్వదించబడతారు. వారే కాదు ప్రియులరా, వారి పిల్లల పిల్లలు కూడా మరి తరతరాలు ఎంతగానో ఆశీర్వదించబడతారు. అంతకంటే ఇంకా ఏ ఆశీర్వాదం కావాలి చెప్పండి? కాపాడబడతారు, ఆపదల్లో నుండి కాపాడబడతారు, శ్రమలో నుండి తప్పించబడతారు, ఉరి నుండి కాపాడబడతారు. ఎవరు అంటే పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు
దేవునికి ఇష్టలుగా జీవించేవారు ఇంకా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ప్రియులరా, పరిశుద్ధతని కాపాడుకుంటలో మరి మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభు నిన్ను పిలిచాడు, నీ కుటుంబాన్ని పిలిచాడు. నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మరి హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకొని మీ జీవితంలో మరి పరిశుద్ధతని కాపాడుకుంటా పరిశుద్ధులుగా ఉండుటకు నీవేం చేయాలో అనేవి దేవుని యొక్క వాక్యానుసారంగా విన్నాము. ప్రతి విషయానికి దేవుణ్ణి బట్టి మనం నడుచుకోవాలని ఈ వాక్యాన్ని దేవుడు మనందరి ఆత్మీయ ఆశీర్వాదం కొరకై బహుగా దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, నీ స్తోత్రాలు నాయన. ఇవి విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నీవు నా ప్రభు, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి నాయన. ఇంతకుముందు ఎలా ఉన్నారో నాకు తెలీదు నా ప్రభు. దేవా, మీరు ఉన్న పాటని రమ్మంటున్నారు తండ్రి. ఉన్న పాటను ఈ క్షణం నుండి నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచండి దేవా. పరిశుద్ధులుగా ఉండుటకు నీవు పిలిచావు తండ్రి. పరిశుద్ధతని కాపాడుకుంటే నేర్పించు నాయన. దేవా, మంచి జ్ఞానం ఇవ్వండి, మీ ఆత్మనివ్వండి తండ్రి. నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించే కృపా భాగ్యము బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ వారి వారి అవసరాలు అక్కర్లన్నీ మీ నామంలో తీర్చమని. అయ్యా, ఏ బిడ్డ ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్నవారిని నాయన ఆదుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఏసయ్యా, బిడ్డలు నాయన మనుషుల వైపు కాదయ్యా, నీ వైపు చూసేవారిలాగా చేయమని ప్రార్థిస్తూ అయ్యా ప్రతి ఒక్కరిని మహిమగల నామానికి అయా నాయన అప్పగిస్తూ మీకే సమర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రిలరా, మరి మీ యొక్క ప్రార్థన అవసరాలకు తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మీ అందరి కోసం ముఖ్యంగా ఈ యొక్క ఏసే జీవం కార్యక్రమం వ్యూయర్స్ అందరికీ చూస్తున్న ప్రియులందరి కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే మీ ప్రార్థన అవసరాలకి మీరు చేస్తున్న కాల్స్ని బట్టి కూడా మీకు మరి దేవుడు చేసే మేలుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. అంతేకాదు, మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థనతోనే మీరు మొదలు పెట్టండి. ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. కనివి నీరు గని బంధం నాపై నీ సుమగంధం నుడిచెను నీరుణ బంధం నా హృదయ